Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆయన నువ్వులో వచ్చిన స్థానంలో వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. తప్పు సిగ్గుపడి బీసీలకు మీరు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఇదేనో. అందుకే ఈ రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అదేవిధంగా మైనారిటీలు తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నారు. కారణం ఇదే, మీరంతా మోసం. బీసీని వాడుకుంటారు, వదిలేస్తారు. తిరుగుతున్నప్పటికీ మీ అబ్బాయి ఫోటో, నీ ఫోటో ఏంది నాకు అర్థం కాల. రాష్ట్రానికి ఏమో ఆయన అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు. ఈయన చెప్తాను మళ్ళా 3 సార్లు పోటీ, 3 సార్లు ఓడిపోతే టికెట్లు ఇవ్వదంట. అది గెలవడం పెద్ద మంది చూద్దాం అన్నమాట. నాకు అర్థం కదా ఏంటి దౌర్భాగ్యం రాజకీయాల్లో. ఇంతవరకు ఎలక్షన్లు ఫేస్ చేసి గెలవనటువంటి జాతీయ కార్యదర్శి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు 3 సార్లు వరుసనే ఓడిపోతే వారికి టికెట్లు ఇవ్వని పాలసీలు డిసైడ్ చేస్తున్నాడు. అసలు నీకు ఎక్కడున్నాయి అర్హత పాలసీలు డిసైడ్ చేయడానికి? ఏదో అచ్చెన్నాయుడు లాంటి సీనియర్ ఎవరన్నా నిర్ణయిస్తే పాలసీలు బాగుంటాయి. నువ్వు జీతం ఏంటి, లేదా ఆ పై ఎవరు కేశవులు లాంటి వాళ్ళు చేస్తే బాగుంటుంది. కానీ నీకు ఏముందని కేవలం ఎన్టీ రామారావు గారి కుమారుడు కాబట్టి నిన్ను గౌరవిస్తున్నారు, దండం పెడుతున్నారు. రేపు టిక్కెట్లప్పుడు నువ్వేమో రికమెండ్ చేస్తాను, అంతే కదా నీ సరుకు. ఏమో సరుకు చెప్పు, నాకు అర్థం కాల. ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేసేది ఏదో విధంగా అడ్డదోమని రాజకీయాల్లో అధికారులకు రావాలనుకోవటం అవన్నీ పోయినాయి నాయన, ఆ రోజులు పోయినాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి రోజులు. ఇది ఒక ప్రాంతీయ పార్టీ. ఏదో కాంగ్రెస్లో ఉన్నప్పుడు మీరు తోక దాడిస్తూ ఉండేవాడు జాతీయ పార్టీలో. అలాంటివి ఇక్కడ కుదరదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం మీ వల్ల కాదు, అది మీకు తెలుసు. అందుకనే వాళ్ళరా వీళ్ళరా అని అందరిని పిలుచుకుంటున్నావు. వాళ్ళు వస్తారో రారో, వచ్చినా నువ్వు ఎదుర్కోలేవు. ఇది విషయం.